చూపించింది నువ్వు డబ్బులు కట్టాను. జగనాల దగ్గర కరెంటు యూనిట్ తీసుకోవాలా, కానీ హిందూజా వాళ్ళకి 10,000 కోట్లు కట్టాలా, మిగతా ఇంకో 2-3 సంవత్సరాలకు డబ్బులు కట్టాలి. అంటే ఇక్కడ ఏంటి, ఆ ఒప్పందంలోనే అది ఉంటుంది. ఆ సదరు సంస్థలు నేను కాపాడతారు, ఎంత అవసరమో అంత తీసుకోరు, అవసరం ఉన్నా లేకపోయినా తీసుకుంటారు. ఇంకోటి మన ప్రొడక్షన్స్ ఆపేస్తారు, ఇంకోటి మన దగ్గర ఉన్న జల విద్యుత్ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఇతర వాటి మీదని చెయ్యాలంటే కమిట్మెంట్ లెవెల్స్ ఉండాలి. ఒకసారి ఒప్పందం చేసుకున్నాక ఆ ఒప్పందపు గడువు ముగిసేదాకా నువ్వు కరెంటు వాడుకున్నా సరే వాడుకోకపోయినా సరే కట్టాల్సిందే. అది ఇక్కడ భారం అవుతుంది. ఇది ఒక తీవ్ర వ్యతిరేకత రాదా ప్రభుత్వం మీద, అది గమనించట్లేదా? అంటే ఇప్పుడైతే రాదు నాకు తెలిసి, రేపు ఫస్ట్ నెలలో బిల్లు వస్తుంది. ఈ లోపుగా మీకు దాంట్లో 3 కోణాలు నడుస్తున్నది. ఒకటి పత్రికల ద్వారా ఇదంతా జగన్ వైఫల్యమే, జగన్ వల్లనే మీ మీద భారాలు, జగన్ వల్లనే మీ మీద భారాలు. అదే సందర్భంలో తప్పదు సిద్ధంగా అండి. మూడోది వచ్చేటప్పటికి ఇది కరెంటు ఛార్జీలు పెంచట్లేదు కదా అనే పదాలు, ఇది వినడానికి బాగుంటుంది, కవరింగ్కి బాగానే ఉంటుంది. ఇలాంటి రేపొద్దున ఎవరు చర్చించకుండా, అంటే పేపర్లు అయితే మనకు అనుకూలంగానే ఉన్నాయి, చర్చ జనంలో జరగకుండా సోషల్ మీడియాని భయపెట్టడం, అంటే ఒక కామెంట్ చేయడానికి భయపెట్టేటటువంటి పరిస్థితి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే అంటే పెరిగేదాన్ని బట్టి కూడా ఉంటుంది అంటారా వ్యతిరేకత అంత, అంటే మనకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనకి